ఒకే ఒక ఫోన్ కాల్ తో క్షణాల్లో స్పందించిన ఎస్ఐ నరేష్. 70 సంవత్సరాల వృద్ధుణ్ణి కాపాడిన ఇందుకూరుపేట ఎస్ఐపి నరేష్ కొంచెం ఆలస్యమై ఉండుంటే పురుగుల మందు తాగి చనిపోవడానికి సిద్ధమైన వృద్ధుడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్ఐపి సురేష్ వెంటనే క్షణాల్లో మైపాడు బీచ్ వద్దకు వెళ్లి వృద్ధుణ్ణి అదుపులోకి తీసుకోవడం జరిగిందని, ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడినట్లు చిన్నారెడ్డి అనే వృద్ధుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో స్పందించి ఎస్ఐపి సురేష్ పెద్ద అయిన ప్రాణాలు కాపాడిన ఎస్ఐ నరేష్ ను బంధువులతో పాటు ఇదుకూరుపేట గ్రామస్తులు కూడా ప్రత్యేకంగా అభినందించారు. నేను రోజు దామకొచ్చాను. మళ్ళీ అవన్నీ ముసలాయన కదా, ఆ ముసలాయన 50 ఎనిమిది ఇచ్చి 100 రూపాయలు ఇచ్చింది. ఆ 100 రూపాయలు మళ్ళీ ఇప్పుడు 200 రూపాయలు ఇచ్చింది. అనంతపురం జిల్లా దాడవంతి తాలూకా అత్యమంపల్లె. ఎంతమంది కొడుకులు మీకు? కొడుకులు 3 బిడ్డలు. నువ్వు కానీ చెవులేనా? నొప్పులు మంట దానికో మాత్రం ఈ పాదాలు వాసి దానికై వచ్చినాయి. దానికో మాత్రం తనకైనా వచ్చేసాడని మాత్రం ఆయన చూపించిన పోయేది కదా, నడువులు వచ్చాయి. నాకేం ఎందుకంటే ఇబ్బంది ఉంది కదా, అలా జనంగా పెడతాను ఇబ్బంది. వీళ్ళ బాకీ ఇచ్చిపోవాలి, తీర్చుకోవాలని ఎప్పుడైనా చేయగల ఇప్పుడు వాళ్ళు చేసి 100కు 100 ఇచ్చి 100 ఇచ్చా.